హాయ్, ఇక్కడ మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు యాదగిరి గుట్ట రూట్లో వెళ్ళే టైంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంటే చూసి ఏంటి అసలు ఇది చాలా పెద్దగా ఉంది, ఇది ఏం టెంపుల్ అని అర్థం అవ్వకపోతుండే. సో రీల్స్లో చూసినప్పుడు అప్పుడు ఈ టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి అప్పుడు అర్థమైంది. సో చెప్పాలంటే నేను రీల్స్లో చూసి వచ్చాను, నేనే కాదు అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రీల్స్లో చూసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎంట్రన్స్ మనము టెంపుల్ బ్యాక్ సైడ్ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది పార్కింగ్ నేను కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేశాను, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో షాప్స్ అనేటివి లేవు. సో నేను ఏం చెప్తాను అంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ బాటిల్స్ స్నాక్స్ అది తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే టెంపుల్ చాలా బాగుంది, దర్శనం చాలా బాగా జరుగుతుంది అని కొంచెం మనం ఏదైనా సఫర్ అవుతామంటే వాటరు స్నాక్స్ పిల్లలు ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టము, ఎందుకంటే అది కూడా కొత్తగానే అవుతుంది కాబట్టి అక్కడ షాప్స్ ఇంకేం అవ్వలేము. సో కొనుక్కుందామన్నా ఇంకా దొరకడం కష్టం. సో ఈ వీడియో యాక్చువల్గా మేము దర్శనం తర్వాత తీసాము. దర్శనము వెళ్ళేటప్పుడు అసలు మొబైల్ ఫోన్స్ లోకర్ దగ్గర చాలా జనాలు ఉన్నారు, సో ఇంకా అందుకే మేము మొబైల్స్ తీసుకోలేదు, కారులోనే వదిలేసాము. నెక్స్ట్ ఇక్కడ మేము దర్శనం అయిన తర్వాత పాప మా ఎండలోనే మా హస్బెండ్ నా కోసం వెళ్ళి తీసుకొచ్చాడు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దర్శనము ఏమవుతుందనంటే 50 రూపీస్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది, 1000 రూపీస్ దర్శనం ఉంటుంది. సో జనాలు ఉంటారు కాబట్టి మనం ఫ్రీ దర్శనం కంటే 50 or 1000 పెట్టి వెళ్ళడమే బెటరు, ఎందుకంటే 1000 రూపీస్ దర్శనంలో చాలా బాగుంటుంది. మనకి గర్భగుడి దాకా లోపల దాకా తీసుకెళ్తారు అర్చకులు, ఒక ఫోటో ఫ్రేమ్ అనేది ఇస్తారు, నిజంగా బాగుంటుంది అది. ఇక్కడ ఒక్కొక్కరికి 50 రూపీస్ అలా ఉంటుంది దర్శనంకి, 1000 రూపీస్ దర్శనంలోనేమో ఒక్క ఫ్యామిలీకి 1000 అలా ఉంటుంది. సో ఇంకా మీ ఇష్టంలో చూస్ చేసుకోవచ్చు. దర్శనం చాలా బాగుంది అని ఇక్కడ ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా, అసలు నిజంగా టెంపుల్ వాళ్ళు ప్రతి దగ్గర అసలు ఇలా వాట్ చేయడము కొంచెం ఈజీగా చేసినారు, కానీ ఇక్కడైతేనా అసలు కాలు కూడా పెట్టలేము తెలుసా, అంత ఎండ. అసలు ఒక ఫోటో తీసుకుందామంటే ఒక 5 సెకండ్స్ కూడా నిలబెట్టలేకపోయినాము. ఇక్కడ టెంపుల్ మాత్రం నిజంగా ఎంత బాగుందో, వెంకటేశ్వర స్వామి అయితే లోపల వీడియో తీయనియరు కానీ నిజంగా చాలా బాగుంటుంది టెంపుల్, ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కిందికి వచ్చేస్తున్నాము. యాక్చువల్గా బాగుంది కదా టెంపుల్, అసలు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ యాక్చువల్గా లోపల. సో ఇదంతా కూడా బయటనే. ఇంకా ఫైనల్గా మనం ఈ పాదాలను ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ టు హోమ్. బాయ్.